హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు శనగపిండితో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం మీకు ఎంత శనగపిండి కావాలో అంత వేసుకోండి దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకొని ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక బండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే సోయా ఆకుకూర కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వాడుతున్నాను అలాగే ఒక పించ్ ఆఫ్ సోడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బోండాలు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి సోడా ఉప్పు వేసుకోకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి సోడా ఉప్పు వేసుకుంటే ఒక ఐదు నిమిషాలు చాలు ఈ లోపు ఆయిల్ వేడెక్కిపోయిందండి చూద్దాము ఒకటి వేసి ఆయిల్ వేడెక్కేసింది కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న బాండాల్లాగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాము యాక్చువల్లీ ఇది కర్ణాటక రెసిపీ అండి ఇక్కడ బాగుండాలంటే శనగపిండితో చేసే బోండాలే తెలుసు వీళ్ళకి మనలాగా మనలాగ పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ బోండాలు వీళ్ళు చేసుకోరు మనం దీంట్లో సోయా కూర వాడుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను తినటం కూడా ఫస్ట్ టైమే అయినా కానీ చాలా టేస్టీగా అనిపించాయి నాకు అంతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇక్కడ నేను ఇంకో వాయి కూడా వేస్తున్నాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుంటే అన్నీ ఈవెన్గా ఉడుకుతాయండి కొంచెం తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైము స్నాక్స్ కింద వీళ్ళు స్పెషల్ భోజనాలు ఏమైనా చేసినప్పుడు కంపల్సరీ బొండాలు అయితే ఉండాల్సిందే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికి కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్